అమ్మా ఇది రైతుల కోసం మనం చేస్తున్న ధర్మ రైతులను గౌరవించి చేస్తున్న ధర్మ రైతులకు అన్యాయం జరుగుతుంది గనుక వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్న ధర్మ ఇది మన గురించి కాదు మన అందరి గురించి ఒకరి గురించి కాదు ఇది రైతుల గురించి మన రాష్ట్రం గురించి మన రాష్ట్రంలోని రైతాంగం గురించి మన రాష్ట్రంలో పండిస్తున్న రైతులు అన్నం పెట్టే వాళ్ళ గురించి ఈ ధర్నా రాజకీయాల కోసమో ఈ రోజు రైతులను బనంగా పెట్టారు పాలకులు రైతు నష్టపోతున్నా రైతు చచ్చిపోతున్నా ఈ రోజు పాలకులకు పట్టలేదు పాలకులు అంటే పాలించే వాళ్ళు ధర్నాలు చేసే వాళ్ళు కాదు పరిపాలన చేయండి అని మీ చేతుల్లో పాలన పెడితే చేత గాని వాళ్ళలాగా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ ఇక్కడ ధర్నా హైదరాబాద్ లో ధర్నా చేస్తుందట హైదరాబాద్ లో ఉండాల్సిన కేసీఆర్ గారు పాలించాల్సిన ఆయన ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తాడట ధర్నాలలో పోటీ పడుతున్నారు వీళ్ళు పోటీ పడాల్సింది రైతులకు ఎవరు మేలు చేస్తారు అన్న దాంట్లో పోటీ పడాలి వడ్డకు ఎవరు కొంటారు అని పోటీ పడాలి మేమంటే మేము రైతులకు మేలు చేస్తాము మీరు ఇంత చేస్తారో మేము అంతకంటే ఎక్కువ చేస్తామో అని పోటీ పడాలి గాని సిగ్గు లేకుండా ఈ రోజు ధర్నాలలో పోటీ పడతారా వీళ్ళ పాలకులు వీళ్ళు పాలకులు కాదు వీళ్ళు రాబందులు రైతుల రక్తం పిండి ఈ రోజు తాగుతున్నారు ఈ పాలకులు వీళ్ళ పాలకులు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే వడ్ల విషయానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర మీద 20% బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి బోనస్ ఇచ్చడు ఎలాగో చేత కాదు కనీసం మద్దతు ధరకైనా కొనయ్యా అంటే మద్దతు ధర కూడా ఈ రోజు అందట్లేదు రైతులకి మిల్లర్లతో కుమ్మక్కై మద్దతు ధర మీద కూడా 5-600 దోచుకుంటున్నారంటే ఈ పాపం కేసీఆర్ గారిది కాదా రైతుల దగ్గర రక్తం పిండుతున్నారంటే రైతుల దగ్గరనే దోచుకుంటున్నారంటే అన్నం పెట్టే వాళ్ళ దగ్గరనే వీళ్ళు దోచుకుంటున్నారంటే వీళ్ళు నాశనం అయిపోరా ఈ రోజు పరిపాలన చేయవయ్యా అని ఓట్లేసి గెలిపిస్తే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్నాడు కేసీఆర్ గారు అయ్యా మీకు నిజంగానే కొట్లాడే పోరాడే మనస్తత్వమే ఉంటే వాళ్ళు సంతకం పెట్టమని రోజున ఎందుకు కొట్లాడలేదు ఎందుకు పోరాటం చేయలేదు ఆ రోజేమో మీరు బీజేపీతో సంబంధాలున్నాయి మీ లావాదేవీలున్నాయి మీరు మీరు బాగున్నారు కనుక తలాడించి మీరు సంతకం పెట్టొచ్చి ఈ రోజు డ్రామాలు చేస్తారా ఊసరవల్లిలాగా కేసీఆర్ గారు ఎన్ని మాటలు మార్చాడు అసలు రైతు కష్టపడి పండించిన పంట కూడా కొనలేని పాలకులు అవసరమా రైతు కష్టపడి పండిస్తే ఆ పంటను కూడా కొనడం లేదు ఈ రోజు కనీసం రైతు నష్టపోతే అయ్యో నష్టపోయాడా అని నష్టపరిహారం కూడా పంట బీమా కూడా ఇచ్చే దిక్కు లేదు దిక్కుమాలిన పాలనలో ఉన్నాం ఈ రోజు తెలంగాణలో ఈ ఒడ్లు వేయొద్దండి అంటున్నారే మరి ఒడ్లు కొనని కాడికి మరి ఒడ్లకు వరికి మద్దతు ధర ఎందుకు ఒడ్లు కొనని కాడికి పెద్ద పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకు ఒడ్లు కూడా కొనని కాడికి ఇక ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఈ యంత్రాంగం ఎందుకు పాలకులు ఆలోచన చేయాలి ఈ రోజు రైతుల దగ్గర శ్రమ దోపిడీ చేస్తున్నారు పాలకులు వాళ్ళ రాజకీయాల కోసం ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ రాజకీయాల కోసం ధర్నాలలో పోటీ పడుతున్నారు తప్ప రైతులకు మేలు చేసే విషయంలో ఎవరూ పోటీ పడడం లేదు ఎవరూ ఆలోచన చేయటం లేదు ఎవరు ఆలోచిస్తున్నారు రైతుల గురించి ఎవరు పోరాడుతున్నారు రైతుల గురించి ఆలోచన చేయండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అమ్మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందే మేము రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ అనే పేరు మీద వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే మా లక్ష్యం వైఎస్ షర్మిల పెట్టిన ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడటానికి వాళ్ళకొచ్చిన కష్టానికి వాళ్ళ పక్షాన పోరాటం చేయటానికి అంతిమంగా మీ ఆశీర్వాదంతో వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ఇలా పరిపాలన చేయాలి తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి అని ఒక మాదిరిగా నిలిచాడు మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు
ఇంటికో ఉద్యోగమని నిరుద్యోగులను మోసం చేశాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి అని మళ్ళీ మోసం చేశాడు. అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని పేదలను మోసం చేశాడు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేశాడు. పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు. ఆఖరికి ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు. అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఉందా?